ప్రపంచీకరణ పదవ తరగతి పదవ పాఠం సాంఘిక శాస్త్రం పార్ట్ 2 బిట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచీకరణ ఫలితం దేశాల మధ్య పోటీ పెరుగుతుంది చిన్న ఉత్పత్తిదారులకు లాభాలు పొందడం దేశాల మధ్య తగ్గిన సంబంధం వస్తువుల కొరత కరెక్ట్ ఆన్సర్ దేశాల మధ్య పోటీ పెరుగుతుంది ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీకి ఉదాహరణ హోండా టాటా మోటార్స్ నోకియా పెప్సి కరెక్ట్ ఆన్సర్ టాటా మోటార్స్ ప్రభుత్వం నిర్దేశించిన అడ్డంకులు లేదా ఆంక్షలను తొలగించటమును ఏమంటారు సరళీకరణ ప్రైవేటీకరణ పారిశ్రామికీకరణ జాతీయం కరెక్ట్ ఆన్సర్ సరళీకరణ న్యాయమైన ప్రపంచీకరణ అంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించేలా చూడటం అందరికీ అవకాశాలు కల్పించడం కొత్త వాణిజ్య అడ్డంకులను సృష్టించడం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరింత పెట్టుబడి పెట్టడం కరెక్ట్ ఆన్సర్ అందరికీ అవకాశాలు కల్పించడం ఐటిని విస్తరించండి ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ టెక్నిక్స్ इनफॉर्मेशन टेक्नोलॉजी इनफॉर्मेशन टेक्निक्स करेक्ट आंसर इनफॉर्मेशन टेक्नोलॉजी थर्ड ऑप्शन करेक्ट वेगवंतमैन इनफॉर्मेशन टेक्नोलॉजी की ओक उदाहरण ट्रांसपोर्टेशन टेक्नोलॉजी मेरुगैन आरोग्य परिकरालु चाइनीस बोम्मलु सैटेलाइट कम्युनिकेशन परिकरालु करेक्ट आंसर सैटेलाइट कम्युनिकेशन परिकरालु आईडीए अंटे इंडियन डेवलपमेंट असोसिएशन इंडियन डेवलपमेंट एजेंसी इंटरनेशनल डेवलपमेंट असोसिएशन इंटरनेशनल डेवलपमेंट एजेंसी करेक्ट आंसर इंटरनेशनल डेवलपमेंट असोसिएशन जेनीवा ई देशंलो उंदी स्विट्जरलैंड नार्वे डेनमार्क यूएसए करेक्ट आंसर स्विट्जरलैंड WTO ఎప్పుడు స్థాపించబడింది జనవరి 1 1993 జనవరి 1 1994 జనవరి 1 1995 జనవరి 1 1996 కరెక్ట్ ఆన్సర్ జనవరి 1 1995 ఫోర్ట్ మోటార్స్ తో అనుసంధానమైన స్థానిక కంపెనీ ఏది మహీంద్రా అండ్ మహీంద్రా हिंदुस्तान मशीन टाटा मोटार्स मारुति करेक्ट आंसर महिंद्रा अंड महिंद्रा ప్రపంచీకరణలో ప్రధాన పాత్ర పోషించేది ఏది బహుళజాతి సంస్థలు పరిశ్రమలు కంపెనీలు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ బహుళజాతి సంస్థలు సజ్లను ఎవరు ఏర్పాటు చేస్తారు స్థానిక సంస్థలు ప్రభుత్వాలు భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలు కరెక్ట్ ఆన్సర్ ప్రభుత్వాలు व्यापार सरलीकरण विधानालनु एवरु पर्यवेक्षिस्तारु WTO
WHO, ILO, FAO. Correct answer WTO. బహుళజాతి కంపెనీ ఏర్పాటు చేయడానికి సరియైన ప్రమాణం ఏది? మార్కెట్లకు సామీప్యం, శ్రామికుల అందుబాటు, ప్రభుత్వ విధానాలు, పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ పైవన్ని. వాణిజ్య అవరోధం అంటే వడ్డీ, పెట్టుబడి, పన్నులు, రుణం. కరెక్ట్ ఆన్సర్ పన్నులు. అనేక మల్టీనేషనల్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టాయి. ఎందుకంటే పన్నులు తక్కువ, దిగుమతి సుంకాలు తక్కువ, చౌకైన కార్మికులను అందిస్తుంది. ఇది చౌకైన వస్తువు తయారీకి ఉపయోగకరం. కరెక్ట్ ఆన్సర్ ఇది చౌకైన వస్తువు తయారీకి ఉపయోగం. సెజ్ విస్తరించండి. స్పెషల్ ఎకనమిక్ జోన్, స్పేస్ ఎకనమిక్ జోన్, స్పెషల్ ఎకానమీ జోన్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ స్పెషల్ ఎకనమిక్ జోన్. దేశాల మధ్య అనుసంధానమునకు ప్రధానమైనది ఏది? సరళీకరణ, వాణిజ్య అడ్డంకులు, విదేశీ పెట్టుబడులు, విదేశీ వాణిజ్యం. కరెక్ట్ ఆన్సర్ విదేశీ వాణిజ్యం. విదేశీ వాణిజ్యం మరియు విదేశీ పెట్టుబడులపై అన్ని అడ్డంకులను తొలగించడాన్ని ఏమంటారు? ఆర్థిక సరళీకరణ, విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులు, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆర్థిక సరళీకరణ. WTOను విస్తరించండి. వరల్డ్ ట్రేడ్ ఆఫీస్, వరల్డ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ బ్యాంకులో ఈ రెండు సంస్థలను చేర్చబడ్డవి IBRD, IDA, WTO మరియు IBRD, WHO మరియు WTO, IMF మరియు IBRD. కరెక్ట్ ఆన్సర్ IBRD మరియు IDA, రెండింటిని కలిపి వరల్డ్ బ్యాంక్ అంటారు. IBRDని విస్తరించండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, అంతర్గత బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీఆర్గనైజేషన్ డెవలప్మెంట్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. 1995లో ఫోర్డ్ మోటార్స్ అనే పెద్ద సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ చెన్నై. టునీషియా మరియు ఈజిప్టుల్లో ఉన్న నియంత్రణను తొలగించటాన్ని ఏమంటారు? అరబ్ స్ప్రింగ్, అరబ్ విప్లవం, అరేబియన్ స్ప్రింగ్, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ అరబ్ స్ప్రింగ్.